చాలా లేట్ అయిపోయింది, నాకు కూడా ఆకలి వేస్తుంది, త్వరగా ఫినిష్ చేసేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తమ్ముడు రమేష్ కావాలి, విఎఫ్ బి ట్రావెలింగ్ 5 ఇయర్స్ అయింది కదా నాయన, 5 ఇయర్స్గా ఎంత చిన్న కష్టంలో స్టార్ట్ చేసాం, చిన్న కష్టం పెద్ద కష్టంలో మా జర్నీ స్టార్ చేసాం. మధ్యలో అమ్మగారు చనిపోయారు, సో 2 ఇయర్స్ తను బయటే రాలేదు, అన్నీ అయిపోయింది అనుకున్నాం. దెన్ పాప పుట్టింది, మాకు అమ్మే పుట్టినట్టు అయింది. సో మా అమ్మ తిరిగి వచ్చారు పాప పుట్టి పాప ద్వారా, సో అన్నీ మాకు సక్సెస్ఫుల్ జరుగుతున్నాయి. ఇదంతా స్టార్ట్ చేసే ముందే తను సెలబ్రిటీ గ్రూప్కి అక్క మీరే డైరెక్టర్ అని నాకు చెప్పేశాడు. సో అది పట్టుకొని మేము ట్రావెల్ అవుతున్నాం, మేము దుబాయ్లో కూడా ఆఫీస్ తీసుకున్నాం, మేము ఒకసారి వెళ్ళొచ్చాం, ఇప్పుడు సింగపూర్ వెళ్ళబోతున్నాము, ఇప్పుడు విజయవాడలో ఒక కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని మీట్ అవుతున్నాం. సి తను చెప్పినప్పుడు చెప్పినట్టు 1 రూపీకి ప్లాట్ 100 కనుక ఇచ్చేశారు, 600 ప్లాట్స్. ఓకే, నేను కొంచెం అప్డేట్ అవ్వాలి, నేను ఊర్లో లేదు. సో తను ఇచ్చాడు అండ్ అదే ఉమ్మే చెప్పేశారు. సో ఆ ఫ్రీ ప్లాట్స్ మీ అందరికీ తెలుసు, అది ఇస్తున్నాడు. అండ్ నాకు కొంచెం వర్క్ లేకుండా ఏదో యూట్యూబ్లో ఏదో చేస్తూ ఉండేటప్పుడు మళ్ళా కేఆర్ గ్రూప్కి వచ్చి నాకు చాలా బిజీ అయిపోయినాను. తను ఒక పక్కన వర్క్ చేస్తే నేను ఒక పక్కన వర్క్ చేస్తున్నాను. అండ్ యాక్చువల్లీ మధ్యలో మనం ఇద్దరమే ఉండేవి, ఇప్పుడు మాకు ఒక ఒక గ్రూప్ ఉన్నారు, మనకి వర్క్ చేసేదానికి ఇంత స్టాఫ్ పెట్టి చాలా సంతోషంగా ఉంది. రమేష్ నువ్వు ఎదగటం నా కళ్ళారా చూశాను, ఓకే నేను చూశాను కళ్ళారా చూస్తున్నాను. అండ్ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్స్ ఇవ్వటం, ఈ ఎడ్యుకేషన్ మ్యాటర్ ఉంది కదా. నిజంగా నేను 10th స్టాండర్డ్ ఫెయిల్ అండి. ఇప్పుడు మొన్న మా ఒక తెలిసిన వాళ్ళ తమ్ముడు పాప డబ్బు కట్టి చదివించిన స్కూల్లో వాళ్ళు క్లీన్ చేయమంటున్నారు. అతను ఏం చేసిందంటే ఒక టేబుల్ ఎత్తి తన కాళ్ళ పైన వేసుకుంది, సో ఫ్రాక్చర్ అయింది పాపకి. సో ఇంత దారుణం జరుగుతుంది, ఇవన్నీ లేకుండా ఇంత క్యాబ్ తీసుకొని అందరికీ మంచి చేయాలనుకుంటూ నువ్వు చేస్తావు ఇన్షాల్లా, 100% నాకు నమ్మకం ఉంది. అండ్ ఈ గ్రూప్ ఈరోజు ఇది కాదు, దీనికన్నా 1000 టైమ్స్ పెద్ద మీటింగ్ మనం పెట్టబోతున్నాం, అప్పుడు ప్రిపేర్డ్గా వస్తాను మాట్లాడేదానికి. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ కమ్ హియర్ బోలే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను
I love you and dancer papa, good, very nice expressions and my love, my son, come here. నాకు ర్యాంప్ వాక్ వచ్చారు. సో కవిత థ్యాంక్స్ కవిత, అందరికి థ్యాంక్స్. అండ్ మీ అందరికీ పరిచయం అయ్యాను. అందరూ చెప్పారు ఇప్పుడు అసెంబ్లీ రోజులో మీ క్యారెక్టర్ బాగా నచ్చింది. బ్రహ్మాండంలో పక్క వచ్చి గొడుగు పెట్టుకొని స్పెక్స్ పెట్టుకొని బాగా వచ్చి ఏపీ తెలంగాణ వాళ్ళని బాగా మీరు నవ్వించారు అని. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వచ్చేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు చెప్తున్నానంటే నేను తమిళనాడులో పుట్టాను పెరిగాను, కానీ ఆంధ్ర నేను యాక్ట్ చేసినప్పుడు ఆంధ్ర, ఇప్పుడే కదా తెలంగాణ. అప్పుడు ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే ఏపీ తెలంగాణలోని నాకు చాలా ఫ్యాన్స్, ఆంధ్ర ప్రజలు అందరూ నాకు నా మీద ప్రేమతో ఎప్పుడు నన్ను మర్చిపోలే. ఇప్పుడు తమ్ముడు కావాలి, రమేష్ తమ్ముడు వచ్చి ఎలాగ నాకు పరిచయం అంటే షకీల నన్ను తీసుకుని వచ్చింది ఈ ఫంక్షన్కు. ఎందుకంటే ఒకప్పుడు మీరంతా నా వీడియో చూశారు, చాలా బాగుపడి భోజనానికి రెండు ఇడ్లీ కూడా వెళ్ళకుండా రోడ్డు మీద తిరిగి, అప్పుడు నా వీడియో అందరూ మీరు చూశారు కదా, ఏపీ తెలంగాణలో చాలా చూశారు. అప్పుడు కూడా నాకు హెల్ప్ వచ్చింది. తర్వాత 2 సంవత్సరాల పైన అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ నాకు కష్టం వచ్చేసింది. హస్బెండ్ లేదు, బిడ్డ లేదు, ఆల్రెడీ నేను అన్నీ మీకు చెప్పేశాను. ఇప్పుడు రమేష్ కావాలి చిన్న కుర్రాడు తమ్ముడు ఈ ఫంక్షన్కు సఖీల వల్ల నాకు పరిచయం. ఇప్పుడు నాకు చాలా హెల్ప్ తమ్ముడు, ఒక ఫ్లాట్ ఇచ్చి ఈ పిల్లలు మొత్తం ఇక్కడ మన హాస్టల్ కదా అది, ఈ పిల్లలు మొత్తం ఆ పని ఇచ్చి ఫ్లాట్ ఇచ్చి భోజనం అకామిడేషన్ ఇచ్చి ఇప్పుడు హైదరాబాద్ తీసుకుని వచ్చేసారు. నా కష్టం పోయింది. ఎందుకు చెప్తున్నారంటే అప్పుడు కూడా ఏపీ తెలంగాణ నేను కాపాడుతుంది, తమిళనాడులో నుంచి ఒక నయా పైసా ఇప్పుడు దాకా రాలే. అందుకే చెప్తున్నాను నేను, మళ్ళీ షకీలా వచ్చి చిన్న అమ్మాయే, ఇప్పుడు రమేష్ కావాలి ఎట్లనో అలాగే షకీలా చిన్నప్పుడు పెళ్లికి వచ్చింది. నేను అప్పుడు కౌండమని తమిళనాడుకి మరమేదో మీ జన్మ ద్వారా వచ్చేసింది. రెండు కాళ్ళు లేవు నాకు, నాకు అక్కడ కూర్చున్నప్పుడు అందరు క్లాప్ చేశాను, అందరూ నమ్మారు, నేను కూడా నమ్మాను. ఎంత హెల్ప్ చేస్తున్నావు ఇప్పుడు అమ్మకు కూడా నీ హెల్ప్ చేసేసాను. తీసుకున్నాను నా గురుగారు మోహన్ బాబు గారు ఇంట్రెస్ట్ చేశారు. నేను పుట్టి పెరిగిన నాకు నాకు ఏమి లేదు, నేను షకీల తీసుకుని వచ్చింది. నేను వెళ్ళి షకీల ఇంటికి నేను చెప్పాను, షకీల ఇలా గడిపోయానమ్మా అన్నప్పుడు రోజున పెట్టి నాకు ఇప్పుడు అక్కడ ప్లాంట్ ఇచ్చేసావు అకామిడేషన్, పుట్టు నన్ను కాపాడేసి నువ్వు చిన్న కుర్రాడు కదా, అలా వెళ్ళిపోతే నీ కాలు కూడా నేను పట్టుకుంటాను. గ్రూపు నీ భార్య బాగుండాలి, నీ పిల్లలు బాగున్నారు, ఇంతమంది అక్కడ ఒక హ్యాండిక్యాప్ కూర్చున్నారు, ఈ అమ్మాయిని చూసి అందరూ నా గురించి ఇంకే డాన్స్ చేసిన అబ్బాయి కూడా నా పేరు చెప్పారు, అందరూ ఈ పిల్లలు మొత్తం అందరూ జబర్దస్త్ తమ్ముడు వీళ్ళంతా అందరూ ఇప్పుడు ఎమ్మెల్యే కూడా అమ్మకు ప్యాకేజ్ అమ్మ గురించి మాట్లాడారు కదమ్మా మీరందరూ. ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే ఇప్పుడు షకీలా దగ్గరికి వెళ్ళి నేను ఈ కోరిక పెట్టి సడన్లీగా తీసుకుని వచ్చింది. అప్పుడే ఎందుకు ఎందుకు అక్క మీరు ఏడుస్తున్నారు, నేను ఉన్నాను మా ఇంట్లో ఉండండి, ఎందుకు ఇంత కష్టపడి వేరే ఎవరంటే ఎప్పుడో ఊరేసుకొని చనిపోయి నన్ను అందరూ కూడా మర్చిపోయి ఉంటారు. అలాగే జరిగింది నైనా, ఎందుకంటే నువ్వు చూసావు అన్నీ చూశాను, ఈ వీడియో అంతా చూస్తున్నాను, మీరంతా ఇలా అందరికీ హెల్ప్ చేసి నాకు కూడా హెల్ప్ చేసి ఇన్ని సినిమాలు చేసి ఏంటి ప్రయోజనం, నా కొడుకులందరూ నాకు హెల్ప్ చేసేసావు, అన్ని డ్రెస్సులు ప్యాక్ చేసుకుని వచ్చేసాను, ఇప్పుడు ఆ మొత్తం పుణ్యం కూడా షకీల నాకంటే చిన్న అది కట్టేసింది. ఎవరు చేయట్లేదు కదా హెల్ప్, మళ్ళీ సడన్లీగా
టూ ఇయర్స్ రమేష్ కావలి తమ్ముడు. కావలి అంటే మన ఊరు పేరా? ఓకే ఓకే. కావలి అంటే నేను షూటింగ్ చేశాను బ్రహ్మాండ, నేను కామెడీ అక్కడ కుర్రది కుర్రడని ఒక సినిమా చేశాను, ఆ గుర్తు వచ్చేసింది నాకు. అప్పుడు ఇప్పుడు ఈ చిన్న పిల్లలు నాకు హెల్ప్ చేసి అందరినీ నేను ఒకప్పుడు నాకు చాలా చూశారు అసెంబ్లీ దేవుడి అలా. సో ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ముందుగా కేఆర్ గ్రూప్ మరి కావలి రమేష్ అన్న గారి తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే అలాంటి కొడుకును పట్టించి ఇంతమందికి హెల్ప్ఫుల్గా ఉన్నాడంటే దేవుడు ప్రత్యక్షం అవుతాడో ఆడవబడో. సో ఇలాంటి వ్యక్తికి మనం సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తే ఇంకా చాలా బాగుంటుంది. అంతేనా కాదా, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనం. కేఆర్ గ్రూప్స్ అనేది 1 రూపీకే ఇల్లు అనేది ఎవరైనా సృష్టించారా? ఎమ్మెల్యే వల్ల కాలేదు, సీఎం వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు. కానీ కవలి రమేష్ అనేది ఇది చాలా సృష్టించి తీసుకున్నాడు. సృష్టికర్త అంటే రమేష్ అన్న వ్యక్తి ప్రజల్లో ఉంటే ఇలాంటి వ్యక్తిని అసలు మనము ఏ హ్యాంగిల్లో చూసినా తప్పలేదు. ఇలాంటి వ్యక్తి పేద ప్రజలలో, అలాగే ఒక ట్రాన్స్ పీపుల్స్లో, అలాగే అంటే వికలాంగుల్లో కూడా ఇంతమంది వ్యక్తుల్లో ఉన్నాడు. పిల్లలు ఇంతమందిని తీసుకొచ్చి ఇంత కోఆర్డినేషన్ చేశానంటే ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. యాక్చువల్లీ నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మా అమ్మ చూడడానికి అసలు షెగిలమ్మని, రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఎందుకంటే షెగిలమ్మ ఒక ట్రాన్స్జెండర్ని ఒక కూతురుగా తీసుకొని ఇలా ఉంటుందంటే కారణం భగవంతుడికి ఇచ్చిన గిఫ్ట్ తనకి. ఎందుకంటే ఆడవాళ్ళమ్మ పక్కన కూర్చోడానికి ఆశ్రయించుకునే ఇలాంటి సమాజంలో మేము బ్రతుకుతున్నాం. కానీ అమ్మగారు ఇలా తీసుకున్నారు, ఒక పిల్లల్ని ట్రాన్స్జెండర్ని బిడ్డగా తీసుకున్నారంటే అమ్మని బాధాలు అన్నారు. ఎందుకంటే నేను ఎంత చెప్పినా మీ గురించి చాలా తక్కువ అమ్మ. నేను మిమ్మల్ని చూడడానికి ఈ కేర్ గ్రూప్కు రావడం జరిగింది. ఈ కేర్ గ్రూప్ అనేది పడేయడం నాకు ఫోన్లో కాంటాక్ట్ అయ్యాడు బషీర్ కూడా. బషీర్ చెప్పాడు, మేడం ఇది బాగుంటుంది, ఇందులోకి రండి అనగానే నేను చాలా గొడవపడ్డాను. యాక్చువల్లీ నేను ఇలా హెయిర్ లీవ్ కూడా చేయను. నలుగురిలో వెళ్తే నేను అసలు అంటే గుర్తుపట్టని విధంగా నేను వెళ్తాను. ఈరోజు ఇలా లిప్స్టిక్ వేస్తాను, ఇలా ఉన్నానంటే ఇది చాలా ఆనందంగా ఉంది. అలాగే పక్కీ అమ్మగారు కూడా వందనాలు. ఎన్నో చూడండి, ఒక ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళాలంటే ఎన్నో బాధలు పడతారు. అలాంటిది సినీ ఫీల్డ్లో ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినా నిలబడి చేశారు చూడు, వాళ్ళకి హ్యాండ్స్ అప్ అండి. ఎందుకంటే ఆడవాళ్ళు ఏది చేయాలన్నా వెనుకలు వేస్తారు, కానీ నాకు ఏది ఇచ్చినా క్యారెక్టర్ చేస్తానండి. అది మనుషుల ప్రభావం కాదు, ఏది ఇచ్చినా చేసి నేను ప్రజల్లోకి వెళ్ళకపోవాలి అంతేనమ్మా. ఇంకొకటి, నేను ఉత్తంగా లీస్ట్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యేనండి. నేను ఫస్ట్ నుంచి ఒక బెగ్గర్గా ఉండాలని లైక్ చేయలేదు, బయట తిరగాలని లైక్ చేయలేదు. నేను నన్ను కన్న తల్లిదండ్రుల కోసం ఒక మంచి నేమ్ తీసుకురావడానికి వచ్చానండి. ఇస్ రియల్లీ ఇది ఎవరు కూడా ఆలోచించరు. కన్న తల్లిదండ్రుల కోసం ఒక ట్రాన్స్జెండర్ కష్టపడి ప్రజల కోసం పనిచేసే ట్రాన్స్జెండర్స్ నేను ఇప్పటివరకు చూడలేదు. బట్ ఐ వాంట్ లైక్ దట్ ప్రియాంక సింగ్. ఎందుకంటే తను తన ఒక సోషల్ యాక్టివిస్ట్లో ఉంది, ప్రజల కోసం మంచిగా అవేర్నెస్ ఇస్తుంది, ట్రాన్స్జెండర్ నుండి కూడా ఒక మహిళగా ఉండాలనుకుంటుంది. ఆయన అంటే చాలా గౌరవం కూడా. అలాంటి వ్యక్తుల్లో మేము ఉండాలనుకుంటున్నాం. అలాగే సత్య గారికి ఏం తెలియదు, సత్య గారు నాకు తెలియదు, సత్య గారు చేసిన క్యారెక్టర్స్ కూడా, బట్ నేను చాలా ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఎలా ఫీల్ అవుతారో మేము మాట్లాడితే అని ఆలోచించకుండా వాళ్ళు ముందుకు వస్తున్నారంటే మేము చాలా ఆనందపడుతున్నాము. అలాగే మరి జబర్దస్త్ టీవీ అన్న వాళ్ళు నాకు ఈరోజు టీవీలలోనే చూస్తాను, ఈరోజు రియల్గా చూస్తాను. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎన్ని బాధలున్నా ఆ ప్రోగ్రామ్స్ని ప్రజల్లోకి చూపించి ఆనందపరచాలనుకుంటారు. వాళ్ళ రియల్ క్యారెక్టర్ అది కాదు, వాళ్ళు కనీసం ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటారు, అది కావాల్సింది. అలాగే నేను కూడా ఒక ట్రాన్స్జెండర్గా ఉండి కూడా నేను అసెంబ్లీలో మాట్లాడాలని డైరెక్ట్గా నేను ఒక పొలిటికల్ లీడర్గా రావడం జరిగింది. ఇది నాకు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిన గిఫ్ట్. ఇది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీలో ఉండి ఎంతోమంది పేద బిడ్డల్ని ఉన్నత శిఖరాలకి ఇచ్చారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు ఎవరికైనా తెలుసా అండి? డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తెలిసిన వాళ్ళు చేతులు ఎత్తదండి. అలాంటి వ్యక్తి ఒక ట్రాన్స్జెండర్ని దగ్గర తీసుకున్నాను నన్ను. నేను అడిగాను, నన్ను కొన్ని లైవ్ ఛానల్లో పిలిచారు, మీకు ఎట్లా వచ్చింది అంటే నా పనితనం చూసి ఇచ్చాడు, ఏదో జాలిగా నాకు ఇవ్వలేదని డైరెక్ట్గా ప్రౌడ్గా చెప్పుకున్నాను.
నాకు ఇక్కడ వచ్చినట్టు ఒక చేయడం అనుభవం కూడా జరిగింది. ఒక మహిళ నన్ను చూడాలని నా పక్క నుంచి వెళ్ళిపోయింది, అది నేను ఫీల్ అవ్వలేదు. అయినా బాధపడకుండా నేను ముందుకు వచ్చాను. ఎప్పుడైనా ఆడవాళ్ళు కొంతమంది, అందరు కాదండి, కొంతమంది మమ్మల్ని కూడా గౌరవించాలి. ఎందుకంటే మేము పడే బాధ అది శకిలమ్మ గారికే తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఆడవాళ్ళకి ఎవరికి తెలియదు మేము ఎన్నో బాధలు పడి పైకొస్తామండి. మేము తన తల్లిదండ్రులను వదిలేసుకొని జనాల్లో ఉండకుండా చాలా మార్గాల్లో బ్రతుకుతున్నారు. వాళ్ళ కోసం మీరు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి. మీరు కూడా అమ్మగారు మీరు చేసినందుకు ధన్యవాదాలు. ఈ క్యారెక్టర్కి ధన్యవాదాలు. ముందుగా వాళ్ళ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ కుటుంబం ఇంకా ఉన్నత స్థాయిలో వెళ్ళాలని నేను జీవిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హలో, సరే, ఇందులో అమ్మ అనే పదం బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత మిస్ అయినటువంటి వ్యక్తి మా షకీల గారు. సీనియర్ సినిమా ఇండస్ట్రీలో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు వారి సినిమాలు, అంటే స్టూడెంట్ తర్వాత కూడా నేను, అంటే ఈ యాక్టింగ్ తర్వాత సాంగ్స్ కాంపిటీషన్స్లో అప్పుడు మేము పాల్గొనేటప్పుడు గ్రూప్ సాంగ్స్ కాంపిటీషన్స్ రకరకాలు ఉండేవి. అప్పుడు జయం సినిమా, నేను ఇండస్ట్రీ కొత్తగా వచ్చాను అప్పుడే, అప్పుడు చూసి చాలా ఇన్స్పైర్ అంటే ఆ టైంలో నిలదీస్తున్నారు మామూలు గారు. వారిని చూడాలంటే అసలు శకీల గారు ఎక్కడ ఉంటారు ఒకసారి చూస్తే బాగుండు, ఇలా ముట్టుకుంటే బాగుండు అని అనుకునేవాళ్ళం. అప్పుడు స్టేజ్ అంటే రెండు సార్లు స్టేజ్ పక్కన ఉన్న అమ్మని నేను కలుసుకోలేకపోయాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఏంటి మీరు శకీల గారిని ముట్టుకుంటారా? ఆవిడ పశువుల్లో ఇంజెక్షన్ తీసుకొని తెచ్చుకొని తిరుగుతూ ఉంటారు. ఎవరైనా అలా ముట్టుకుందామని వచ్చారంటే ఇంజెక్షన్ ఇస్తారు, జాగ్రత్త. మంచిదే, ఆమెకు ఉన్నటువంటి వైబ్రేషన్, ఆమెకున్న ప్రేమ అనురాగాల ఇంజెక్షన్ మాకు కూడా కావాలి, అవసరం. నాకు ఇంకా ఉత్సాహం వస్తుంది దాంట్లో. నేను మిస్ అయ్యాను మేడంకి, ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 7 ఎంత పెద్ద సక్సెస్ అయింది మీ అందరికి తెలుసు. దాంట్లో మేము శకీల గారిని అందులో అమ్మ అనడం నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఆ అమ్మను నేను మిస్ అయ్యాను. మిస్ అయినా కానీ అందులో అమ్మ నాన్న పాట అనేది ఒకటి పాడి మంచి పేరు తెచ్చుకున్నాను. కానీ ఆ అమ్మ నాన్న పాట పాడేటప్పుడు ఈ అమ్మ అందులో ఉంటే ఎంత బాగుండేది అనుకున్నాను. సో ఇప్పుడు ఆ బిగ్ బాస్లో నేను అమ్మ నాయన ఇలువ తెలుసుకోవాలి, నువ్వు పై నుంచి ఊడి పడ్డవచారి, అమ్మ కడుపులో నగటవు ఆమె కంటే నేను బిడ్డవు, నాయన ఇస్తే నువ్వు జన్మవు మరి లేకుంటే నువ్వు తెలవవు, ఒక్క నిమిషం నిన్నే నువ్వే తలువు నీ దేహం యాడిదని, ఆ విషయం నీకే తెలవకుంటే నువ్వు బతుకున్న శవం అని, అమ్మ నాయన ఇలువ తెలుసుకోవాలి, నువ్వు పైనుంచి ఊడి పడ్డవ జారి. చాలా థ్యాంక్స్ ఈ రంగంగానైనా శకీలమ్మ గారిని అన్న, చాలా థ్యాంక్స్ రమేష్ అన్న నిజంగా. ఎందుకంటే బిగ్ బాస్లో మేము కలుసుకోలేకపోయాము, మేము ఇద్దరం ట్రావెల్ చేయలేకపోయాం. ఎందుకంటే సేమ్ కంటెస్టెంట్, నేను వైల్డ్ కార్డ్లో వెళ్ళాను కాబట్టి మేడం గారితో నేను కలవలేకపోయాను. సో నీ ప్రోగ్రామ్ అనేది మాకు కలిపిందన్న, నాకు చాలా హ్యాపీగా ఉంది. సో కేఆర్ గ్రూప్ గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. డైరెక్టర్ శకీల మేడం ఉండడం చాలా, ఎందుకంటే శకీల గారు నేను అందులో లోపలికి వెళ్ళి విన్నాను, చాలా జెన్యున్. నేను బయట ఉండి చూశాను మేడం గారిని 2 ఎపిసోడ్లు, ఎందుకంటే నేను వైల్డ్ కార్డ్లో వెళ్ళాను కదా. బయట ఉండి నేను చూస్తే కనుక ఎంత జెన్యున్ అంటే, వారి ఇంటర్వ్యూ కూడా చూశాను నేను బయటకు వచ్చిన తర్వాత, వెరీ జెన్యున్గా ఉన్నారు ఆమె. కాకపోతే ఆమె అంటే ఆరోగ్యపరంగా ఇంకా ఏదో సంథింగ్ సహకరించకపోవడం వల్ల వారు వారుగా బయటకు వచ్చినట్టు నాకు కనిపించింది. ఇండైరెక్ట్గా వారి పరిస్థితి చూసి మాత్రం బయట తీసుకొచ్చారు, లేకపోతే మేడం బయటకు వచ్చే మనిషి కాదు. అందరి గుండెలు ఎప్పుడు నిలిచిపోయింది గొప్ప మనిషి. సో వారు ఈ గ్రూప్కి డైరెక్టర్గా ఉండడం, నేను ఇందులో అన్నడం ఇన్వైట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తాను ఖచ్చితంగా. ఇందాక మీరు అన్నారు అదే రమేష్ అన్నను కావాలి 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 అనిపించారు బ్రదర్, ఎవరు అనిపించారు కావాలి కావాలి గారు? మీరు కూడా స్వామి గారు, మేన్ ముఖ్యంగా స్వామి గారు. రియల్లీ మీ భావాలు నాకు బాగా ఇష్టం. రాకేష్ మాస్టర్ అప్పుడు, సారీ లేట్ అవుతుంది, రాకేష్ మాస్టర్ అప్పుడు నేను మిమ్మల్ని చూశాను, మీ సహాయం చూశాను, అప్పుడే అనుకున్నాను చాలా గొప్ప పని చేశారు మీరు. మీరు ఇక్కడ నాకు కలవడం అదృష్టంగా భావిస్తున్నా. అలాగే దుర్గారావు వాళ్ళ బాగా ఇష్టం నాకు, సోషల్ అంటే కరోనా టైంలో బాగా ఎంజాయ్ చేశాను నిజం. సో అలాగే శకీల మేడం గారు, తర్వాత పాకిజా జీ.
అమ్మ అమ్మాజీ అదే మీరు అమ్మలే అంత అమ్మలగా అమ్మలు అంటే ఇండస్ట్రీలో ఇండస్ట్రీకే మా లాంటి జూనియర్స్ అంత అమ్మలు. సో అయిపోయింది షకీలగా సారీ పాకిజ గారు నాకు షకీలే వస్తుంది. సో పాకిజ గారిని ఉద్దేశించి ఒక్క ముక్కలు మాట్లాడితే అసెంబ్లీ రౌడీ సినిమా చూసి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. మీరు నమ్మరు ఇది నిజం. ఎందుకంటే అప్పుడు మోహన్ బాబు గారి డైలాగులు నేను నిజం అది 15 సార్లు చూసిన సినిమాని. అరే ఏం వాయిస్తున్నావయ్యా నేను కుక్కును కుట్టినట్టుగా పొడదాం వచ్చా నీలో ఉన్న కళాకృతి బాధ భాష అంటే పెద్ద రోడ్డుగా కొడుకు 300 అనుకుంటుంటే ఎత్తు పెద్ద వీసాను ఉప్పులు వెళ్ళో తగిత్తు చేతికి రాగి కడియం కింద పైన ఒత్తులతో నోటికి పిల్గన్నందించిన వాడాలు అప్పో అనే సెటప్లో ఉంటాం అనుకుంటే నువ్వేంట్రా పిచ్చి ముంద కొడుకుల నీ దగ్గర స్కూల్లో చంచలం అదే మరి స్మార్ట్ రోడ్స్ ఎక్కడ వసూలు పంపావా నాకు తెలియగలుగుతున్నావు జనా దగ్గర డబ్బులు దిప్పి గుంజుతావు నువ్వేమైనా అండర్ గ్రౌండ్ డాన్ అనుకున్న వాళ్ళు కింగ్ అనుకున్న వారు కొడితే ఇట్లా వస్తే తెలుస్తా కొడితే తెలుస్తా విన్ను కూడా మొక్కలేస్తా కబడతా అని అంటే ఇలా డైలాగ్ కొట్టారని మీరు అర్థం చేసుకోండి. నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు చూశానండి అసెంబ్లీ రౌడి ఈ డైలాగు బ్రహ్మానందం ఎన్ని అంటే అసెంబ్లీ రౌడీ సినిమాలో డైలాగులు అసలు ఊస కోత కోస్త కనబడతాయి. అంత ఇష్టం ఆ సినిమా నాకు పాకిజ రావడం ఇక ఆమెను చూడడం ఎంత ఆనందపడారో మేము తెలుసుకోవాలి. సో అప్పుడు లెజెండరీ ఆమె నిజంగా గొప్ప మిమ్మల్ని అందరం కలవడం నా అదృష్టం నిజంగా చెప్తాను మనస్ఫూర్తిగా. సో మీరు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే అంటూ ఏమిటి తెలిసిన అర్థం ఎల్లంటే మంచిని ఎల్లంటే లాభం చూసుకోకుండా ఏ అంటే అందరికీ పంచేవాడు అని ఆ సినిమాలో అసెంబ్లీ సినిమాలో ఉంటుంది ఈ డైలాగ్ కూడా అది మనం చూస్తే గుర్తుకొచ్చింది. సో పేరు పేరున తర్వాత బ్రదర్ సత్య గారు మీ అందరినీ కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మీ ఇద్దరిని. సో అలాగే ఈరోజు రాజమౌళి తాగుబోతు రాజమౌళి జబర్దస్త్ అలాగే మా హీరోయిన్ కష్టపడ్డ మోసం తీసుకు ఈ పాట ఎంత పెద్ద హిట్ చేశారు మీ అందరికి కూడా నా అభినందన తెలియజేసుకుంటా అన్న చాలా థ్యాంక్స్ మీ దాంట్లో మా కళాకారులకు ఆహ్వానించి మీ గురించి అసలు ఇప్పుడు ఎందుకంటే ఆగలేస్తున్నాను అందరికీ టైం లేదు కాబట్టి నేను నాకు మాట్లాడే టైం లేదు. సో ఇలాంటి ఒక గొప్ప భూదాత మీరందరికీ భూమి దానం చేయడం చాలా గొప్ప విషయం. డబ్బులు ఇస్తే అవి ఖర్చు అయిపోతాయి కానీ భూమి దానం చేయాలనేటువంటి సంకల్పాన్ని పునికి పుచ్చుకున్న మీకు ఆ భగవంతుడు ఎప్పుడు ఈ భూమి ఉన్నంత కాలం కూడా మీరు అందరూ చల్లగా ఉంటారు. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. బోలే షావలి చెప్పండి. ఆన్లైన్ ఆఫ్లైన్ అంటే మేడం పక్కనే కిక్ వచ్చింది. ఇప్పుడు మీ గురించి బాగా మేడం గురించి బాగా అయితే మీ ఇద్దరి గురించి బాగా మీరు ఎవరి గురించి పాట పాడినా అది మా ఇద్దరికే చెల్లుతుంది. అంతేనా? ఓకేనా? మీరు ఎలాగో ఆబ్వియస్లీ అందరి గురించి పాడతారు కాబట్టి మేము ఇద్దరం అందరి గురించి కాబట్టి అప్పుడు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ గారిని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మూడు ఇద్దరి వీరిద్దరు ఎలా ఉన్నారంటే ఫీల్ కావాలంటే పాడతారా? మేమేం ఫీల్ కావాలండి. మీరు ఎట్లా ఉన్నారు చెప్తారా? వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్లో చేయబెడితే చేతికి అందినా బీరు బాటిల్ లాగే ఎంత సెక్కగా ఉన్నది లక్ష్మి ఎంత సెక్కగా ఉన్నది నీ అక్క నీ అక్క నీ అక్క నీ అక్క నీ అక్క ఎక్కువ చెప్పరా? బస్ స్టాండ్ ముక్కు పోయి బస్సులకే చూస్తుంటే ఎదుట బొంత బడ్డ లిక్కరు లారీ లాగా ఎంత సెక్కగా ఉన్నది లోకల్ బాటిల్స్ మధ్య ఫారెన్ బాటిల్ లాగా ఎంత తెల్లగున్నది ఎలక్షన్స్ లో లిక్కరులాగా ఎంత దగ్గర ఉన్నది డ్రంకన్ అబ్బా అబ్బా. థ్యాంక్ యూ మేడం. మీలాంటి పెద్దవాళ్ళ గురించి మేము పాడాలంటే జస్ట్ అనుకోవడం కోసం మీలాంటి మా సార్ చెప్పినట్టు కానీ మేడం మీ కళ్ళు నాకు పని మీ కళ్ళు నాగిని బారు నా మనసి అందుట్లో పొంగేటి బీరు తెచ్చాను వాటిని సేరు దాన్ని ఓపెన్ చేస్తే ఉంటుంది చూడు గల్లు మన అడ్లాసులే జల్లు మంది నా ప్రాణమే మందు తప్ప నాకి కల్లో గాలి లేకుండా చేశాయిలే వేపుతున్న ఆచే పలే ఆకలి సునాదిలే నా లోపలే
రోడ్డు మీద ట్రక్ నీ కళ్ళు నాగి నా మనసేమో అందుట్లో పొంగేటి నేను ఒకప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేసినటువంటి వ్యక్తిని అట్లాంటి వారు అలాగే మేడం షెక్లర్ గారు కింగ్ లేడీ కమిడియన్ కింగ్ అదే సారీ పార్టీ మేడం గారు ఎమ్మెల్యే కంటిషన్ స్వామి మీరు చాలా గొప్ప సేవ మోటోతోటి చాలా బాగా నడుపుతా ఉన్నారు. ఈరోజు నిరంతరం వాస్తవానికి మా సార్ ఎస్పెషల్లీ బోలే గారు మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి ఇక్కడికి తీసుకురావడానికి నేను ఇక్కడ రావడానికి ఇంత మంచి అందరిని కలుసుకోవడానికి నాకు అదృష్టం కల్పించింది మా సార్ బోలే గారు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అసలు ఏముంది అసలు ఈ సంస్థకి దారి తీయడానికి కానీ ఇక్కడికి వచ్చాక పార్టీ చెప్పిన గారి కానీ వాళ్ళందరినీ వీళ్ళందరినీ ఒక సేవ మోటోతోటి నాట్ ఓన్లీ మీరు ఈ గ్రూప్ చిట్లో ఇలా ఈ రకంగా వేరే విధంగా కాకుండా సేవ మోటోతోటి అందరిని ఎంకరేజ్ చేయడం నాకు చాలా ఇష్టం సార్. అది కృతజ్ఞతలు. ఈరోజు నన్ను ఇక్కడ పరిచయం చేసిన దానికి నేను చాలా రుణపడి ఉంటాను. ఇక్కడికి వచ్చిన ఈ ప్రోగ్రామ్స్ వచ్చిన జనాలందరికీ కూడా నాకు సరిగ్గా మాట్లాడుతున్నా ఉందేమనుకోకండి, చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా. ఇంకోటి ఏంటంటే నేను ఒకప్పుడు గేమ్ షో ఆడాను, తర్వాత వేరే ప్రోగ్రామ్స్ చేశాను. కానీ ఇక్కడ కేఆర్ఎస్ గ్రూప్లో నేను జాయిన్ అయిన తర్వాత ఇక్కడ ఐకాన్ అవార్డు నాకు ప్రకటించిన తర్వాత నేనంటే ఏంటనేది ప్రూవ్ చేసుకోవాలనుకున్నాను. నాకు సోషల్ సర్వీస్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. అందరిలోకి వెళ్ళాలి, నేను కూడా వెళ్ళాలి, వాళ్ళకు నేను కూడా సర్వీస్ చేయాలనేది నాకు కోరిక ఉండేదన్నమాట. ఆ కోరిక నాకు రమేష్ గారు నెరవేర్చారు. ప్రజెంట్ ఆంధ్రాలో ఏపీలో విజయవాడలో కూడా లాంచ్ అయిపోతున్నారు, దానికి నన్ను హెడ్గా నిలబడదామని చెప్పారు ప్రజెంట్. తర్వాత దుబాయ్ అయితే దానికి కూడా నన్ను ఇన్వైట్ చేశారు, దానికి కూడా నేను టికెట్ బుక్ చేసుకున్నాను. అతను చాలా సర్వీస్లో బట్టి చాలా ముందుంటాడు, తనలాగా నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరు ప్లెసెన్స్ కూడా నా మీద ఉండాలి కంపల్సరీ. అలాగే ఎక్కువ మాట్లాడలేదు. నలుగురు ఐదుగురు బహుశా ఇట్లాంటి దుఃఖంతో దొరుకుతారు, అంత ప్రతిభ పాఠవజ్ఞంతో ఏందండి. గల్లీని మొదలు పెడితే, ఢిల్లీని మొదలు పెడితే, అమెరికా ప్రెసిడెంట్ ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్, కరోనా సవాళ్ళ కంపు ట్రంప్ కూడా రియల్ ఎస్టేట్ తొందర ఇస్తా ఉన్నారు. అది అవసరం పిట్ట చెట్టును కొడుతుంది, ఉర విస్క తీసుకొని వస్తుంది, రకరకాల పద్ధతుల్లో పక్షాలు ఇంగ్లీష్ చేస్తుంది. మనం ఇంగ్లీష్ కట్టించుకోలేని నిర్భాగ్యకరమైన పరిస్థితుల్లో ఉంటే 100 ఇండ్లు ఫ్రీగా ఇచ్చిందంటే అది కేసీఆర్ ఇయ్యలేదు. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు, ఏ ఎమ్మెల్యే ఎంపీలు ఇవ్వాలి ఇట్లాంటి. రమేష్ కావాలి, మనకు కావాలి కావాలి, రమేష్ కావాలి కావాలి, ముందే కావాలి కావాలి, కవిత కావాలి కావాలి కావాలి. ఇట్లా ఇంత ఎంత ప్రత్యేకత చూడండి. నెంబర్ 1 అసలు రియల్ ఎస్టేట్ దందా అంటే అమ్మిందే అమ్మడు. మా దగ్గర ఫిలిం సిటీ దగ్గర అయితే 1 10 సార్లు అమ్ముతారు. రామోజీ ఫిలిం సిటీ చూస్తారు, వారు టీచరో గీచరో ఏదో కొన్ని డబ్బులు తెచ్చుకుంటారు. అబ్బాబ్బాబ్బాబ్బ హాలీవుడ్ మించిన ఫిలిం స్టూడియో ఆ దగ్గరనే పక్కనే స్థలం కానీ పాపం కొనేస్తారు. కొన్న తర్వాత ఆలిపిత్రి ఆలింగ కంపెనీ అని వాళ్ళకి అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత ఎక్కడో రాచకొండ అడవులలో గుట్టలలో చూపెడతారు. అది ఉంటే ఉంటుంది లేకపోతే. కానీ ఇట్లా అయం మయం జగన్నాథం గజాన్ని చేస్తున్న ఈ పరిస్థితుల్లో, ప్రత్యేక పరిస్థితుల్లో ఇంత స్వచ్ఛంగా అచ్చంగా బ్రహ్మాండంగా మనకు అతి తక్కువ ధరలో చేయడమే కాకుండా ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతంలో మీరు చూడండి చదువుని కొనుక్కోవడం, ఈరోజు నారాయణ కానీ శ్రీచైతన్య కానీ లక్షలు వాళ్ళు పొందం చేయకపోతే పిల్లలు టార్చర్ చంపేస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. కానీ నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా మొత్తం టోటల్ ఆశయఖండంలో దివ్యాంగులు ఫ్లోరైడ్ పీడితులు తల్లిదండ్రులు లేని బిడ్డలు, పోలియో, మూగ, చూపి, గుడ్డి, అనాథులు, వృద్ధు, ఏసురులు, కరోనా బాధితులు, పీడితులు, మాసంలో ఉన్నట్లే చాలా మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మొట్టమొదటిసారిగా భారతదేశ చరిత్రలో ఆలేట ఆట మరణాలు సత్యత సంత ఫ్రీ ఇంటర్నేషనల్ స్కూల్ మేము పెడుతున్నాం అంటే నేను నన్న రావేశ్ కావాలి
కవిత కవాలి కావాలి వీళ్ళు కావాలి. We'll be right back.